పిల్లలు దేవునితో సమానం. అలా చిన్న ఉన్నప్పుడు ఎటువంటి బుద్ధులు నేర్పుతామో పెద్దగైనాక కూడా గవ్యాలు అలవాటైతాయి. చిన్న ఉన్నప్పుడు బూతులు మాట్లాడితే మురిచిపోయిన వాళ్ళు పెద్దగైనాక వద్దు బిడ్డ అంటే ఇంటరా, ఏదున్నా అప్పుడే ఉంటది. అయితే నిత్య సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఆనంద్ మహీంద్ర మళ్ళీ చిన్న పిల్లల ముచ్చట ముంగటేసిండు గిట్లా. అవ్వలో బుజ్జిని చూడుర్రి, చిట్టి చిట్టి కాళ్ళతోని ఎంత ముద్దుగా నడుస్తుందో. ఈ పెద్ద మనిషి ఇంకో మనిషికి సాయం గుట్ట చేస్తుందిగా. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక కొత్త ముచ్చట్ను పబ్లిక్ తో పంచుకునే ఆనంద్ మహీంద్ర ఈ చిట్టి తల్లి సేవ చూసి అందరికి ముచ్చట ఎరక కావాలని ట్విట్టర్ లో పంచుకుండు. చక్రాల కుర్చీలా కాలు నడవనికి రాని ఓ ఆయనకు రోడ్డు దాటనీకే వెనకకెళ్లి చేతులతో నూక్కుంటా బుజ్జమ్మ సాయం చేసిందే గాక వాళ్ళు రోడ్డు దాటేటప్పుడు బండ్లాపిన అందరికి వొంగి వొంగి మరి ఒక్కొక్కలకు థ్యాంక్స్ చెప్పింది. ఈ వీడియోకు ఆనంద్ సారు దునియా అంతా ఎందుకు ఇట్లు ఉంటలేదు అని ఆయన స్టైల్లో ఓ క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో కిడిచేసరికి ఇది ఇప్పుడు లైకలు కామెంట్లతోని గిర్రా గిర్రా గిర్కలు కొడుతుంది. అబ్బా ఈ ఎండల కంటే ఎక్కువ పెరుగుతున్నాయి కదా బంగారం రేట్లు. అరే దినం ఇంత ఇంత పెరిగి మొగుల మీదకి చేరి కూస్తుంది. కానీ గమ్మత్ చూడుండ్రి, ఎంత పిరమైనా వనక తప్పుతుందా అనుకుర్రో లేక ముందు ముందు ఇంకా పెరుగుతుందా అనుకుర్రో తెలియదు, కానీ బంగారం ధర ఎంత పెరుగుతుందో గిరాకీ కూడా దానికి సోపతి గంతే పెరుగుతుంది. ఎంత పిరమైన బంగారం కొనక తప్పది, ఎన్ని దినాలున్నా పిల్లల పెళ్లిళ్ళకి పెట్టక తప్పది. ఉన్నట్టుండి ఒక్కపారే బంగారం ధర ఆకాశం కానేసరికి పరేషాన్ల పడ్డరు పబ్లిక్ అంతా. ఇక తక్కువైతుంది అగదిగుతుందని అగ్గున్నప్పుడు కొన కూకున్నోళ్ళు గిప్పుడు నెత్తి కొట్టుకుంటుర్రు. ఇక ఉగాది కొత్త పంచాంగంలో ఎన్నర్ లేనట్టు ఈ తాప పెళ్లిళ్ళు పేరంటాలు అన్ని కలిపొచ్చే వరకు సొమ్ములు కొనక తప్పుతలేదు. అయితే బంగారం ధర పెరిగితే గిరాకీ దిగుతుంది అని అందరు అనుకుంటే గిరాకీ మాత్రం పెరుగుతూనే ఉన్నది. ఇంకా అస్సలు ముచ్చట ఏంటంటే ఎన్నడ్లే అన్నట్టు ఈ తాపనే గిరాకీ బాగా పెరిగిందట. ఉత్త ఈ మూడు నెలలనే ఆర్బిఐ 19 టన్నుల బంగారం కొన్నదంట. అర్థం చేసుకోరి గిరాకీ ఎంత ఊపులున్నదో. ఏ పిరమైంది కదా ఎవ్వరు కొనరు అప్పుడు మళ్ళా దిగుతుంది అని కళ్ళల్లో కాకరొత్తులు వేసుకొని ఎదురు చూసేటోళ్ళు బిత్తిరి సూపులు బంద్ చేసి ఎంత వస్తే అంత పోయి కొనుక్కోచుకోర్రి. మళ్ళీ ఇంకెక్కువ పిరమైతే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది. ఆ టెన్క మీ ఇష్టం, మేం చెప్పనైతే చెప్తున్నాం.